దేశ విదేశాల్లో కూడా రాజశేఖర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా పాలకుడు ఎలా ఉండాలి, లీడర్ ఎలా ఉండాలని దేశానికే చూపించిన వాడు కూడా. ఒక ముఖ్యమంత్రిగా అమలు పరచలేము అని చెప్పేసి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు పరిచి ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందించిన మహానుభావుని యొక్క పరిపాలన వైఎస్ రాజశేఖర్ గారికి. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దేశంలో ప్రతి ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్రం కూడా అదే పేర్లతో అదే పద్ధతుల్లోనే ఈరోజు పేర్లు మార్చిండొచ్చు కానీ పద్ధతిలో కూడా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు పరిచేది కూడా. ఈరోజు అతనికి రాజకీయ బద్ధశత్రు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా 5 సంవత్సరాలు కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలే అమలు పరిచే పరిస్థితి కల్పించిన వాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేకాదు ఈ అనంతపురం జిల్లా కరువుకు నిలమైన ఈ అనంతపురం జిల్లాలో ఎంతోమంది పెద్దలు కూడా పోరాటాలు చేశారు కృష్ణా జలాలు కూడా తీసుకొని రావాలని. ఆ కృష్ణా జలాలు కూడా ఈ అనంతపురం జిల్లాకు అందించిన పరిపాలన ఎవరిదంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన కూడా. ఈ పొద్దు ఈరోజు ఈ జిల్లాలో కూడా అతను ఆశించినట్లుగా అతను కోరినట్లు కూడా ఈ రాయలసీమంతా కూడా 600,000 ఎకరాలకు ఇచ్చినప్పుడే అతనికి నిజమైన నివాళులు అర్పించిన వారైతాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కూడా ఆయన స్ఫూర్తితోనే ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఈరోజు ఇంకా కొంచెం మెరుగుపెట్టి ఈరోజు అమలు పరుస్తున్నాడు. తప్పకుండా కూడా మేమందరూ కూడా ఆయన నడిచిన బాటలో కూడా నడుస్తామని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఏం చెప్పారంటే ఆరోగ్యశ్రీ కావచ్చు లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు రైతులకు ఎవరు ఆత్మహత్య చేసుకున్నా కూడా 1,50,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు కావచ్చు, తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో అదే స్ఫూర్తితోనే ఆ కార్యక్రమంలో ఈరోజు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ప్రకటించాడు. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ప్రకటించాడు, నేను రాజకీయాలకు అతీతంగా కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ రోజు తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట చెప్పినట్లుగా మడమ తిప్పినట్లుగా చేశాడో అలాగే నేను పోతానని చెప్పి ప్రకటించాడు. ఈ 3 నెలల్లో కూడా అదే కార్యక్రమంలోనే కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కూడా ఉంది. ఈరోజు అనంతపురంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి 10వ వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. యావత్ భారతదేశం తన వైపు చూసే విధంగానే కాదు, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆ రోజు ఆ మహానుభావుడు రాజశేఖర గారు ఆరోగ్యశ్రీ తేవడం జరిగింది. విద్యతోనే ప్రజల పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుందని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్గా అది ఇస్తూ, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్తోనే రైతాంగం బాగుంటేనే బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ అగ్రికల్చర్ అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. ఈరోజు ఇంకొక అడుగు ముందుకు వేసి ఆయన తనయుడు ప్రజల గుండె చప్పుడి ఆయన మహానేతుడైన మహానాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్య ఫ్రీ ఇస్తానని చెప్పడం జరుగుతుంది. నవరత్నాలు ఎవరు కూడా ఆ విధంగా ఏ మేనిఫెస్టోలో కూడా ఎవరు పెట్టలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఆ ఘనత మన నాయకుడు మన ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆయన ఏదైతే నవరత్నాలు తీసుకొచ్చారో అది ప్రతి ఒక్కరికి అమలు పరచాలా అని చెప్పి ఆయన తొలి మీటింగ్లోనే చెప్పారు. కులము లేదు, మతము లేదు, పార్టీలకు అతీతంగా రాజకీయంగా అతీతంగా మన ప్రతి ఒక్కరికి ప్రతి గడపకు చేరే విధంగా చేస్తారు. అదేవిధంగా ఏ విధంగా అయితే నాన్నగారు చేశారో ఆ రాజన్న రాజ్యం ఇంకొకసారి వీడు ఇప్పుడు మన పరిపాలనలో తెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరుడికి, ప్రతి అక్క చెల్లెలకి, ప్రతి రైతాంగానికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అని ఆశిస్తూ, అదేవిధంగా భారతదేశంలో కని విని ఎరుగుని విధంగా వచ్చిన 3 నెలల్లోనే లక్షలాది ఉద్యోగాలు ఇప్పించే ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు చరిత్రలో నిలబడ్డారో అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు 50% పైన బీసీలకు అవకాశం కలిగించిన చరిత్రలో నిలబడిపోయిన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చట్టసభలో కూడా 50% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి చెప్పిన ఘనత ఖచ్చితంగా అమలు పరిచే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఘనంగా నివాళులర్పిస్తూ జవహర్ వైఎస్ఆర్ జై జగనన్న. ఈరోజు మహానేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా నల్లమూల నుంచి వచ్చేసి అనంతపురం నడిబొడ్డున వైఎస్ రాజశేఖర విగ్రహాన్ని నివాళులర్పించడం జరిగింది.
ఒకరు చెప్తున్నాను నేను ఆ మహానేత ఏ విధంగా చేశాడో ఆ మహానేత అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఎందుకు వచ్చాయని చెప్పేసి ఈ యావత్ భారతదేశం అందరికీ తెలిసిన నగ్న సత్యము. నేను ఇదే వర్ధంతి రోజు 2018 వర్ధంతి రోజు ఇదే దినంన ఇదే సాక్షికి తెలియజేశాను. జగన్మోహన్ రెడ్డి పాలన ఖచ్చితంగా సీఎం అవుతాడు భరత్ అనే నేను, అదేవిధంగా జగన్ అనే నేను ఆ విధంగా సీఎంగా ప్రమాణ స్వీకారం ఆ రోజు చెప్పినాను. ఈ రోజు చెప్తాను ఈ వర్ధన్ సందర్భంగా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందిస్తూ పోతూ రాబో 2 టర్ములు అంటే 3 టర్ములు ఖచ్చితంగా సీఎంగా ఉంటారని చెప్పేసి ఒకే నొక్కని చెప్తున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఈ భారతదేశ ప్రజలకు అందరికీ తెలుసు. 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, నవరత్నాలు అమలు చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించి 10 సంవత్సరాలు అవుతున్నా, ఈరోజుకు ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకునే విధంగానే ఉన్నదంటే ఇది ఒక రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఇలాంటి చరిత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలతో పాటు కులాలకు మతాలకు రాజకీయాలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాడు కాబట్టి అలాంటి నాయకుడే మనకు కావాలి, అలాంటి నాయకుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే విధంగా ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు చేసుకున్నారంటే ఆ మహానేత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలిగే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉందనే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రజలు చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ఆశయాలకు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోతుందనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఏదో విధంగా అడ్డంకులు కల్పించాలని భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు ఈ విధమైనటువంటి అపోహలకు పోతున్నారు. చరిత్రలో భారతదేశ చరిత్రలో 300,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందన్న విషయాన్ని గుర్తించుకోవడంతో పాటు 200 మందికి ఒక మనిషిని పెట్టి 5,000 రూపాయలు జీతం ఇచ్చి ఆ మనిషికి ఏ సమస్య వచ్చినా రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ ఇల్లు కానీ ఏ సమస్య వచ్చినా కూడా వారికి అక్కడికక్కడే 72 గంటల్లో పరిష్కరించే విధంగా చేపట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబం వైఎస్ కుటుంబం కాబట్టి అలాంటి నాయకుడే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరన్న నమ్మకంతోనే ఈరోజు ఎక్కడ చూసినా జగన్ 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 అని జనం కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని సాధించే విధంగా కృషి చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతాను.